ఇక్కడ కేవ్స్ అంటే ఏదో నార్మల్గా ఉంటాయేమో అనుకున్నా కానీ ఇంత అద్భుతంగా ఉంటాయని చెప్పేసి అని. ఇదొక జియోలాజికల్ వండర్ అని, ప్లస్ మొత్తం స్లోవేనియాకే తలమానికం అని చెప్పేసి నేను మాత్రం ఊహించలేదు. అంతా కూడా ఒక షెల్ రూపంలో ఉంచేవాడిని, షెల్ ఫామ్లో ఫామ్ అయింది. లుక్స్ సో బ్యూటిఫుల్. పుస్తోయినా కేవ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్కి వచ్చాము. దిస్ ఇస్ కాల్డ్ పిల్లర్ అండ్ ద బ్రిలియంట్. ఈ స్పాట్ ఏంటంటే కాన్సర్ట్స్ కోసం అండ్ కల్చరల్ ఈవెంట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారంట. ఇట్ కెన్ అకామిడేట్ అప్ టు 10,000 పీపుల్ ఎట్ ఎ టైం. జగదేక వీరుడు అతిలోక సుందరులో ఆ సినిమాలో చిరంజీవి దగ్గరికి శ్రీదేవి కలవడానికి వచ్చినప్పుడు కనిపించే స్పాట్లా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ పోస్తోయిన్స్కా యామా అంటే పోస్తోయిన్స్కా కేవ్స్ దగ్గరకు వచ్చేసాము. సో ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, సో ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో స్టాలమైట్ అండ్ స్టాలక్టైట్. సో నేల నుంచి పైకి వచ్చేదాన్ని స్టాలక్టైట్ అంటారు, పై నుంచి వచ్చేదేమో స్టాలమైట్ అంటారు. సో ఇవేంటంటే ఇక్కడ రివర్ పూకా, పూకా రివర్లోంచి ఇవి ఫామ్ అయినాయంట. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పట్టిందనమాట ఇవి ఫామ్ అవ్వడానికి. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ డైనోసార్స్ కూడా దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ డైనోసార్స్ కూడా నివసించాయి అని చెప్పేసి కొన్ని థియరీస్ చెప్తున్నాయి అన్నమాట. సో ఇది కొన్ని వేల సంవత్సరాలు పడుతుందన్నమాట ఇలా ఒక కంప్లీట్ ఒక పిల్లర్ లాగా ఫామ్ అవ్వడానికి. ఒక్కొక్క డ్రాప్లెట్ అనేది పడుతూ అవి ఇలా పిల్లర్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో పైనుంచి కింద నుంచి ఎప్పుడైతే కలుస్తాయో స్టాలమైట్ అండ్ స్టాలటైట్, అప్పుడు ఒక కంప్లీట్ పిల్లర్ లాగా ఫామ్ అవుతుంది. ఇవి ఇలా ఇవి కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగే ప్రొసీజర్ అనమాట. ప్రాసెస్ ఇది. ఇలా జరిగిన ప్రాసెస్ని వీళ్ళు 1818లో కనిపెట్టారంట ఒక లోకల్ పర్సన్. ఆ తర్వాత 1819లోనే ఇది అందరికీ లోకల్ వాళ్ళందరికీ చూపించడానికి పెట్టారనమాట. కాకపోతే అప్పుడు ఇలాంటి లైటింగ్ సిస్టము ఇవేవి లేవు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రావడం చాలా కష్టంగా ఉండేది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ట్రైన్ లైన్స్ ల్యాండ్ చూసుకుంటున్నామో ఆ ట్రైన్ లైన్ని వీళ్ళు వేసుకొని పట్టాలు వేసుకొని ఇవన్నీ ఇక్కడ వీళ్ళు పెట్టారనమాట. ఆ తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ వేర్ ద ఎలక్ట్రిసిటీ స్టార్టెడ్ అంట. సో వీళ్ళు లైటింగ్ అనేది స్టార్ట్ చేసి దిస్ ఇస్ ద బెస్ట్ ఇల్యూమినేటెడ్ కేవ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత ఈ కేవ్లోనే మంచి లైటింగ్ ఉందన్నమాట. మనము శాంటో డొమింగోలో డామినికన్ రిపబ్లిక్లో కూడా చూసుకున్నాం కదా, అక్కడ కూడా స్టాలమైట్ స్టాలటైట్స్ చూసాం. కాబట్టి చాలా చిన్నది అండ్ దిస్ ఇస్ హ్యూజ్, దిస్ ఇస్ బిగ్, 1.9 మిలియన్ క్యూబిక్ మీటర్స్, అంత పెద్దగా ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇట్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కేవ్స్ ఇన్ ద వరల్డ్, డెఫినెట్లీ లార్జెస్ట్ కేవ్ ఇన్ ద ఎంటైర్ యూరోప్. ఇక్కడ ఒక్కొక్క షేప్ చూస్తున్నారా, ఎంత అద్భుతంగా ఉన్నాయా. ఇది స్లోవేనియాకే తలమానికం అనమాట. ఇక్కడ స్లోవేనియాలో విపరీతంగా కొండలు ఉన్నాయని చెప్పాను కదా. సో హైలీ మౌంటేనియస్ కంట్రీలో మనకి ఇక్కడ అద్భుతంగా కనిపిస్తున్నాయి. అందరికంటే లాస్ట్ వెళ్తున్నాం కాబట్టి మనకి క్లియర్ విజిబిలిటీ ఉంది, లేదంటే ఒకేసారి దాదాపు 100 మంది ఉంటారు కాబట్టి మనకి చూడటానికి ఇబ్బంది లేకుండా మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక కొండ పై నుంచి ఇంకో కొండ మీదకి వీళ్ళు బ్రిడ్జ్ వేశారు. బ్రిడ్జ్లో ట్రావెల్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అసలు అద్భుతంగా కట్టారు ఇది, అత్యద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత లోపల ఇంత మంచి లైటింగ్ పెట్టేసి విజిటర్స్కి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అనేది దిస్ డెఫినెట్లీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్సైడ్ ఎ కేఫ్. వావ్, ఇక్కడ చూస్తున్నారు ఇది అద్భుతమైన లైటింగ్ ఉంది. ఇక్కడ ఇదంతా కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నాకేదో మనకి అమర్నాథ్లో శివుడి విగ్రహం చూస్తున్నట్టు అనిపిస్తుంది. వా, ఎంత అద్భుతమైన లైటింగ్ ఉంది ఇక్కడైతే. ఈ లైటింగ్లో చాలా బాగుంది. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కొండలు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయా. బా, అసలు ఒక్కొక్క దాని రూపు షేపులు వా అమేజింగ్. అసలు అత్యద్భుతంగా ఫార్మేషన్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇవన్నీ కూడా ఎవరన్నా
మంచుతో ఇలా తయారు చేస్తే కూడా అద్భుతం ఏంటంటే, అసలు న్యాచురల్గా ఫామ్ అయ్యాయంటే ఎంత వండర్ చూడండి. అసలు ఒక్కొక్కదాని షేప్స్ చూస్తున్నారా, ఎంత అద్భుతంగా ఉన్నాయా. బాబా బాబా బాబా, అమేజింగ్, బ్యూటిఫుల్. ఇక్కడ ఒక రాక్ పైన పడ్డట్టు ఉన్నది. అద్భుతం, అత్యద్భుతం. జగదేక వీరుడు అతిలోక సుందరులో ఆ సినిమాలో చిరంజీవి దగ్గరికి శ్రీదేవి కలవడానికి వచ్చినప్పుడు కనిపించే స్పాట్లా ఉంది. నాకు బోల్డ్ అనే సినిమాలో బోల్డ్ అనే ప్లేసెస్ కూడా తెస్తున్నాయి. ఇంకా నడుస్తూ ఉంటే ఇంకా చూస్తూ చూస్తూ చూడాలనిపిస్తున్నాయి. ఇక్కడేమో స్మూత్గా ఉన్నాయి చూడండి కొండలు. ఇక్కడ స్టాలమైట్ స్టాలటైట్స్ ఎక్కువ లేవు. దిస్ ఆర్ లైక్ ప్రెటీ ఫ్లాట్. అండ్ మళ్ళీ వన్స్ అగైన్ ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఈ లొకేషన్ చూస్తే ఏమనిపిస్తున్నారు అది కామెంట్స్లో తెలియజేయండి. నేనైతే సూపర్బ్గా ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ నడకదారిలో కూడా కనిపిస్తున్నాయి మనకి పైన. వావ్, ఇదంతా కూడా ఫ్లాట్గా ఉంది చూడండి, ఎక్స్ట్రీమ్లీ ఫ్లాట్. రాళ్ళు రప్పలు వాటిపైన పడ్డ మంచు, నీరు మంచులాగా ఫామ్ అయి అలాగే అతుక్కుపోయాయి. అసలు ఎంతసేపు నడిచినా ఇంకా కనపడుతూనే ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయి కానీ నాకు తెలిసి మన స్టార్టింగ్ పాయింట్ వేరు, మనం ఎక్కడైతే దిగామో అక్కడి నుంచి కాకుండా ఇదంతా నడిపిస్తున్నారు కదా. సో ఇదంతా చూసుకొని మళ్ళీ మనము నెక్స్ట్ స్పాట్ ఎక్కడైతే ఎక్కుతామో ట్రైన్ అక్కడి నుంచి వేరే పాయింట్ అనుకుంటుంది. చూసి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాల్సిందే. లక్కీలీ ఈరోజు సెల్ఫీ స్టిక్ తెచ్చాను కాబట్టి దాని పైన చేసుకుంటుంది రికార్డింగ్, నాది నేను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. వావ్, లిటరలీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్. ఇవైతే ఒక గ్రానైట్ స్టోన్స్ లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలన్నీ వింటూ రికార్డ్ చేయాలంటే కుదరదు కాబట్టి రికార్డ్ చేస్తూ పోతున్నా. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత పైనుంచి వచ్చే స్టాలమైట్తో కలిసి ఈ స్టాలటైట్స్ అన్నీ కలిపి పిల్లర్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఒక పిల్లర్ ఫామ్ అయింది. అది పైది కిందది కలిసినప్పుడు పిల్లర్ అవుతుంది, ఫుల్ పిల్లర్ అయిపోద్ది. అదర్వైజ్ ఇలా స్టాండింగ్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి నేలలోంచి పైకి లేస్తున్నాయి, అవి కొండలోంచి కిందికి వస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఇవి తొందరలోనే కలిసిపోబోతున్నాయి. ఇవి కూడా కంప్లీట్ పిల్లర్ లాగా. ఇక్కడ ఒక కంప్లీట్ పిల్లర్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ కేవ్స్ అంటే ఏదో నార్మల్గా ఉంటాయేమో అనుకున్నా కానీ ఇంత అద్భుతంగా ఉంటాయని చెప్పేసి అని, ఇదొక జియోలాజికల్ వండర్ అని, ప్లస్ మొత్తం స్లోవేనియాకే తలమానికం అని చెప్పేసి నేను మాత్రం ఊహించలేదు.
అద్భుతంగా ఉందబ్బా. మీకు చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. నేను మాత్రం సూపర్బ్గా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పటిదాకా పైకి ఎక్కాం కదా, ఇప్పుడు ఇంకా కిందికి దిగుతున్నాం. మొత్తం డౌన్ ఉంది, స్లోగా దిగాల్సి ఉంటుంది. కానీ పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇలా వస్తున్నారు చూడండి, ఎందుకంటే ఈ లొకేషన్స్ని మిస్ అవ్వద్దని. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇక్కడ ఇది కంకర వేసి దీన్ని క్లోజ్ చేస్తారంటున్నారు. ఇక్కడ పస్తూన కేవ్లో పస్తూన పూక బ్లాక్ కేవ్ మల్టిపుల్ కేవ్స్ ఉన్నాయండి. ఇలా ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కేవ్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ఎడ్జ్లోకి వచ్చేసినట్టున్నాము. ఈ కేవ్ ఎక్స్పీరియన్స్ అనేది అత్యద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి చిన్న కేవ్లో ఈ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి దాన్ని మల్టీఫోల్డ్ చేసి ఒక 100 or 1000 టైమ్స్ పెంచినట్టు అనిపిస్తుంది నాకైతే ఎక్స్పీరియన్స్ అనేది. వావ్, అసలు ప్రపంచంలో ఎన్ని వింతలో కదా. జియోగ్రఫికల్ వింతలు అయితే అసలు లెక్కే లేవు. పుస్తోనా కేవ్లోనే లోయెస్ట్ పాయింట్కి వచ్చామన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ మనకి కింద పూకా రివర్ అనేది ఫ్లో అవుతుందంట, 120 meters బిలో ద హయ్యెస్ట్ పాయింట్. సో ఇదే లోయెస్ట్ పాయింట్. ఇక్కడ మనకి పూకా రివర్ కనిపిస్తుంది. మంచి వింటర్లో ప్రస్తుతానికైతే ఏం కనిపించట్లేదు ఫ్లో అనేది. అండ్ ఇక్కడ బెస్ట్ ఎకోస్టిక్స్ ఉంటాయంట. సో క్రిస్మస్ టైంలో వస్తే ఇక్కడ వీళ్ళు మంచి మంచి పాటలు కూడా పాడుతూ ఎకోస్టిక్స్ అనేది సూపర్బ్గా ఉంటాయంట ఈ లొకేషన్. మళ్ళీ ఇంకొక అద్భుతమైన చోటు. ఇక్కడ స్టాల మైట్స్ ఎక్కువ కనబడుతున్నాయి స్టాల టైట్స్ కంటే, ఎందుకంటే కింద వాటర్ ఉన్నాయి కాబట్టి, మనకి కొండ లేదు కాబట్టి ఇక్కడ నుంచి గ్రో అయ్యే అవకాశాలు తక్కువ. ఆడ స్టాల మైట్ అండ్ స్టాల టైట్ కలుస్తున్నాయి. ఇక్కడ మాత్రం పైనుంచి ఫామ్ అవుతూ గ్రో అవుతూ ఉన్నాయి. వావ్, బ్యూటిఫుల్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంతా కూడా ఒక షెల్ రూపంలో ఉంది చూడండి, షెల్ ఫామ్లో ఫామ్ అయింది. లుక్స్ సో బ్యూటిఫుల్. పుస్తోయిన కేవ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్కి వచ్చాము. దిస్ ఇస్ కాల్డ్ పిల్లర్ అండ్ ద బ్రిలియంట్. సో ఇది బ్రిలియంట్ అనేది వైట్ కలర్లో ఫామ్ అయింది, లైమ్ స్టోన్ పైన ఫామ్ అయింది. ఇది ఇంకా నాట్ యెట్ కంప్లీటెడ్ అంట. సో ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో ఇది కంప్లీట్ అవ్వడానికి. అండ్ దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పుస్తోయినా కేవ్, ఎందుకంటే ఇట్ లుక్స్ సో అమేజింగ్ బ్యూటిఫుల్. అండ్ దెన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మేషన్స్ ఆఫ్ ఎంటైర్ పుస్తోయినా కేవ్. ఇంకా కూడా కనిపిస్తూనే ఉన్నాయి, కాకపోతే ఇవేమో వీళ్ళ సింబల్ ఆఫ్ పుస్తోయినా కేవ్ లాగా తయారైపోయింది అనమాట. ఇంత అద్భుతంగా ఉన్నాయి చూడండి, కంప్లీట్ పిల్లర్ ఫామ్ అయిపోయింది. స్టాలమైట్ అండ్ స్టాలటైట్స్ రెండు కలిసిపోయాయి అక్కడ. సో ఈ పుస్తోయినా కేఫ్ అనేది, సో 1830 వరకు కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే దీంట్లో ఏ లైఫ్ లేదు అని అనుకున్నారనమాట. 1818లో ఇది దొరికింది వీళ్ళకి, ఆ తర్వాత డిస్కవర్ చేశారు. ఆ తర్వాత 1836-1837 వరకు కూడా వీళ్ళు దీంట్లో లైఫ్ లేదనుకున్నారు. కానీ 1837 తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేసిందంటే దెర్ ఆర్ 150 డిఫరెంట్ స్పీసీస్. సో 150 రకాల స్పీసీస్ ఇక్కడ ఈ పర్టికులర్ కేవ్స్ లోపల బతుకుతున్నాయి, ఇంకా జీవాలు ఉన్నాయన్నమాట. సో ఈ కేవ్స్లో ఇంకా జీవం ఉంది, రకరకాల జీవులు ఇంకా బతుకుతున్నాయి. సో దట్ మేక్స్ ఇట్ అ వరల్డ్ వండర్, ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఒక కేవ్ లోపల 150 రకాల స్పీసీస్ ఇక్కడ బతుకుతున్నాయంటే అత్యద్భుతం. ఎంతసేపు చూసినా ఇంకా చూడబుద్ధి అవుతుంది, కాకపోతే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు లీవ్ నౌ. It was a wonderful experience, amazing experience. We had a best time here. అసలు కేవ్స్ లోపల ఇంత లైఫ్ ఉండడం, ఇంత అద్భుతంగా ఉండడం అనేది అమేజింగ్. ఇక్కడ కొన్ని జీవాలు కనిపిస్తున్నాయి. ఈ పర్టికులర్ నీటిలో ఇక్కడ కనిపించే జీవాలు ఇక్కడి అవి పెట్టేసి అదే మట్టి అదే కొండలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. వావ్, ఎన్నో చెప్పా కదా 150 రకాల స్పీసీస్ ఉన్నాయని. దాంట్లో
ఇక్కడ కొన్ని జీవాలు పెట్టడం జరిగిందన్నమాట. మళ్ళీ మన జర్నీ అనేది పైకి ఎక్కడం మొదలవుతుంది. సో దీంట్లో ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం, ఒక్కో చోట ఒక్కో రకమైన వింత. ఆ వింత ఉన్న చోట వీళ్ళు మనకి ఆడియో గైడ్లో ఆ లొకేషన్ డీటెయిల్స్ అనేది, దాని స్పెసిఫిక్స్ అనేది చెప్పడం జరిగింది. ఇది లార్జెస్ట్ చేంబర్ ఆఫ్ పుస్తోనియా కేవ్ అంట. అరౌండ్ 40 meters హైట్, అంత హ్యూజ్ హెవీగా ఉంది. ఈ స్పాట్ ఏంటంటే కాన్సర్ట్స్ కోసం అండ్ కల్చరల్ ఈవెంట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారంట. ఇట్ కెన్ అకామిడేట్ అప్ టు 10,000 పీపుల్ ఎట్ ఎ టైం. అంత పెద్ద సెటప్ ఉంది ఇక్కడ. 10,000 మంది పట్టేంత హ్యూజ్ సెటప్ అనేది ఇక్కడ చేసుకుని పెట్టుకున్నారు. ఇక్కడ కాన్సర్ట్స్, ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సోవెనిర్ తీసుకున్నాను నేను. సో మనకి ఇక్కడ ఒక 4 యూరోస్లో ఒక కాయిన్ లాగా వచ్చిందనమాట. వెనకాల స్లోవేనియా అని, ముందటేమో మనకి స్టాలమైట్ స్టాలటైట్ కలిసి పిల్లర్ది పెట్టేసి వీళ్ళు తయారు చేసేది. సూపర్బ్గా ఉంది ఇది. అంతేకాకుండా ఇక్కడ ఎంటైర్ సోవెనియర్ షాప్లో మనకి రకరకాల సోవెనియర్స్ ఉన్నాయన్నమాట. మ్యాగ్నెట్స్ కావాలనుకున్నా, లేకపోతే ఐటమ్స్ కావాలనుకున్నా సరే, ఏదైనా సరే ఇక్కడ సంబంధించినవి, పుస్తోనియా సంబంధించినవి చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి, మంచిగా అనిపించింది, తీసుకున్నాను అనమాట. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఈ కొండల మధ్యలో, కేవ్స్ మధ్యలో ఒక హ్యూజ్ అమేజింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ వెళ్తాం చూడండి. ఇప్పటిదాకా మనకి ఎక్కడ వాటర్ కనిపించలే, కానీ వింటర్లో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఇక్కడ ఏమో ప్రస్తుతానికి ఇది సమ్మర్లో కూడా మనకి ఇంత వాటర్ ఫ్లో ఉంది. సో దీస్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ కీపింగ్ అ లాట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అలైవ్ అనమాట. సో 150 రకాల స్పీసీస్ ఉన్నాయంటే అవి ఇక్కడ వాటర్, ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతుండడం వల్లనే. ప్లస్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఇప్పటికీ మనకి బోల్డ్ అన్ని స్టాలటైట్స్ అండ్ స్టాలమైట్స్ ఫామ్ అవుతున్నాయంటే ఇక్కడ ఉన్న ఈ వాటర్ రిసోర్స్ వల్లనే. మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది మొదలైంది. సో రిటర్న్ జర్నీలో నాకు తెలిసింది ఇది మోర్ లాంగర్ జర్నీ. ఎందుకంటే మేము వచ్చిన స్పాట్ కాకుండా ఇంకా కొంచెం వెనకాలకు వెళ్ళి ఎక్కామన్నమాట. ఈ జర్నీలో ఎలా ఉన్నారో చూసుకుంటూ ఈ వీడియో అనేది కంప్లీట్ చేసేద్దాం. పది రోజుల జర్నీలో అంత బాగా సాగుతుంది, అంత సాఫీగా సాగిపోతుంది అని అనుకున్నాము. సో ఇక్కడ స్లోవేనియా దాకా వచ్చేసాం కారులో. ఇప్పుడే ఒక పెద్ద జింక్ వచ్చి మీద పడింది, కారు మీద పడింది. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. అండ్ ఇక్కడ మాకు డియర్ హెయిర్స్ అనేది కనిపిస్తున్నాయి. డియర్ హెయిర్స్ ఇక్కడ ఇరుక్కుపోయింది. ప్లస్ ఇక్కడ ఒక చిన్న బ్లడ్ మార్క్, ఇక్కడ ఒక చిన్న బ్లడ్ మార్క్ ఉంది. సో దానికి లైట్గా దెబ్బ తగిలినట్టుంది. ఇక్కడ స్లోవేనియాలో ఇక అడవిలో ఇరుక్కుపోయింది. అయితే మాకు ఆ కేవ్స్లో ఒక ఆమె, జర్మన్ ఆమె కలిసింది. ఆమె ఏంటంటే, ఆమె బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ ఒక 9 kilometers దూరంలో ఒక క్యాసిల్ ఉందండి. మేము ఆల్రెడీ క్యాసిల్స్ చూసి చిరాకు వచ్చేసి క్యాసిల్ అవసరం లేదని అనుకున్నాం. సరే అక్కడ ఫోటో, అది లొకేషన్ చాలా బాగుంది, మౌంటైన్స్ మధ్యలో ఉంది క్యాసిల్, అది చాలా డిఫరెంట్గా ఉంది అని అంటే, సరే అది కూడా చూపిద్దాం మన ప్రేక్షకుల కోసం అని చెప్పేసి అని అనుకుని సరే అని బయలుదేరాం. చూడండి, అసలు మా ప్లానే లేదు, ఇటువైపు వచ్చే ప్లానే లేదు, ఇటు క్యాసిల్ వైపు వెళ్ళే ఆలోచనే లేదు, కానీ అక్కడ లొకేషన్ బాగుంటుంది అని అంటే సరే అని చెప్పేసి అని మేము బయలుదేరాం. బయలుదేరిన తర్వాత గూగుల్ మ్యాప్స్ కొన్ని చూస్తేనేమో లొకేషన్ చూపించట్లేదు, అక్కడ డైరెక్షన్స్ మాత్రం 9 kilometers అని రాసింది. సరే అని చెప్పి బయలుదేరాము, వచ్చాము, వస్తున్నాము, నార్మల్గానే వెళ్తున్నాము. అంతా బాగా జరిగింది. పోయి ఒక జింక్ వచ్చి కరెక్ట్గా మా కారు మీదే పడ్డది. అది కూడా కొండపై నుంచి దూకింది, కరెక్ట్ మా కారు మీద పడ్డది. ఆ తర్వాత అటు మళ్ళీ చెట్లలోకి వెళ్ళిపోయింది.